हाय फ्रेंड्स पंजाब ड्रेस बोट नेक कटिंग चूदा ड्रेस कटिंग एट्ला चूद बोट नेक నాలుగించులు నెక్క రెండున్నర షోల్డర్ ఏడు సంక చేతుల కాది టర్నింగ్ సంక యాంగిల్ కోసం అది చుట్టు తిరి ఆంచి తిరగాలి చుట్టు తీసేచ్చా ఎక్కువ తక్కువ తీరాదా స్టార్టా ఒక నిమిషం మళ్ళీ ఊరికే చెప్పు 17 బగల అది పదిహేడు సగం సగం 8.5 ఆ డ్రెస్ సెట్ ఉందో అట్లా కావాలా 15.5 8 నడుము దగ్గర నాకు నేర్పిస్తావు డ్రెస్సులు నీకు షర్ట్స్ నేర్పిస్తాలే కింద స్కర్ట్స్ దగ్గర అది 17 17 అంటే 8.5 స్కర్ట్స్ పొడవు స్కర్ట్స్ పొడవు పై నుంచి భుజం కా నుంచి కిందికి కొడవాలా స్కర్ట్స్ ఆడేయాలా 19 బావు చూస్తా నీ కూడా మామూలు డ్రెస్ అయితేనేమో 5.5 పెట్టంగా నీ నుంచి 13 పెడతాం ఇప్పుడు 7 పెట్టలే బోట్ నెక్ అని ఖర్చు కుట్టు పెట్టవా అది పొడవు మొత్తం కావాలా పొడవు కాదు బగలు కింద బగలు కింద బగలు ఎంత ఉంటుంది తీసుకు ఇది 11 పెట్టాం 11 ఆడ కింద నా డ్రెస్ ఎంత వస్తే అంత పెట్టాలి ఇది నికరం కుట్టు ఇప్పుడు లూజ్ కట్స్ కోసం దానికంటే అన్నిటికంటే 2 నుంచి ఎక్కువ పై నుంచి కింద దాకా నెక్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ ఫ్రంట్ మామూలుగానా ఫ్రంట్ కూడా ఓపెన్ అంట పక్క లెక్క ఆడికి కుట్లు ఆడబడాలని గుర్తు పెడుతున్నావా ఎట్లా రౌండ్ బ్యాక్ సైడ్ అట్లా కింద కట్ చేయాలా ఇంకా
బోట్ నెక్ బ్యాక్ ఇది బ్యాక్ బ్యాక్ అయినా ఫ్రంట్ కైనా సేమ్ లూజ్ పెట్టాలి ఇది నాలుగు పెట్టినా కింద కొంచెం 5 ఇంచ్ తగ్గించిన 3.5 అయినా 5.4 అయినా పెట్టుకోవచ్చు కొంచెం తగ్గించిన దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రంట్ కైతే ఓపే ఇట్లానే ఇంత కట్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు బ్యాక్ కాబట్టి ఇది నెక్ బ్యాక్ కి ఇక్కడ ఓపెన్ ఇక్కడ ఇట్లా వస్తుంది అమ్మ అంత పెద్దగా నా కిందకి వెనక గల్ల ఎంతనే హ్యాండ్స్ దగ్గరికి ఉండాలి మామూలుగా ఫ్రంట్ అయితే ఇంతవరకు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే సరిపోద్ది ఫ్రంట్ అయితే ఇంతే ఇంకా బ్యాక్ కాబట్టి ఇది ఓపెన్ ఇప్పుడు ఆడ రెండు జాయింట్ రావాలి నబ్బందీలు వస్తాయాడ మధ్యలో మన ఇష్టం ఇప్పుడు దీనికి ఎట్లా పెడుతున్నావు దీనికి జాయింట్ బొందీలే బొందీలు పెడతాం ఏం పెద్దగా ఉంది ఇప్పుడు మామూలుగా బ్యాక్ నెక్ కూడా 9 9 8.5 ఉంటుంది ఇంత పెట్టండి బాగుండదు ఇట్లానే ఉండాలి కింద ఎందుకు అట్లా స్ట్రైట్ గీసిన ఇట్లా రౌండ్ గా తీయరా మొత్తం ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాషన్ ఇది ఒక మోడల్ మన ఇష్టం ఈడ వంకర పోయింది కొంచెం బాగుంది ఇప్పుడు చేతులా చేతులు డ్రెస్ కి ఎంత పొడవు ఉందో కొలుస్తున్నావా 3.5 ఇది కూడా 4 మడతలు వేసుకొని 3.5 చేయి పొడవు అది చేయి పొడవు 3.5 9.5 లూజ్ పెట్టి 3.5 అంటే మలవాలి కాబట్టి 1.5 కలుపుకొని 5 కింద చేయి మలుస్తారా చేయి పొడవు 5 మలుసుడు అన్ని కలిపి 5 ఇక్కడ డౌన్ 2.5 అంటే మామూలుగా కనిపిస్తుంది మరి చేయి లూజు లూజ్ పెట్టవా అందా వేసిన వాటికి 9.5 అని చెప్పాను 9.5 పెట్టినావా ఇటుకుట్లకి ఇటుకుట్లకి ఈ లూజు 9 అంటే 8.5 ఏమో కొంచెం లాగుంది 9.5 ఇదేంటిది అది లైనింగ్ ఇప్పటిదాకా కట్ చేసింది లైనింగ్ ఇది డ్రెస్ అంటే ఏమైనా ఖరాబ్ అయినా లైనింగ్ ఖరాబ్ అయిపోతుందనా ఫస్ట్ కట్ చేస్తారు అంటే అన్ని ఇది స్టిఫ్గా ఉంది కానీ అన్ని స్టిఫ్గా ఉంటాయి ఒక డ్రెస్ పీస్లో లైనింగ్ అయితే స్టిఫ్గా ఉంటుంది నువ్వు నేర్చుకుంటున్నావు సౌమ్య మరి ఏం అడుగుతలేవేంది బొమ్మలు చూస్తున్నాయి రెండు ఒక్కసారి తీస్తే ఆ చిలుకలు పైకి అవపడాలనా చిలుకలు స్ట్రైట్ కట్ చేసుకోవాలి కింద లైనింగ్ దీనికన్నా తక్కువ కట్ చేస్తాం లైనింగ్ కంటే డ్రెస్ ఎక్కువ ఉండాలా లైనింగ్ లోపలికి పోతుందా ఇది బ్యాక్ కదా
వెడల్పు ఉంటాయి కాబట్టి కట్ చేసుకోవచ్చు. కుట్లకా ఇంచున్నర వెంచినవా? ముప్పై తొమ్మిదిన్నర పెట్టినావు. గల్ల కట్ చేద్దాం. గల్ల మనం కుట్టుకునేటప్పుడు కట్ చేయాలి. నేను కూడా ఈ నేర్చుకుంటా, డ్రెస్సులు నేర్చుకుంటా. రెండు ఇప్పుడు రెండు తీసినావు, ఒకసారి ఒకటే తీసినావు. అదే కొలతల అట్లే ఉంటుంది కాబట్టి అదే రెండు తీసుకోవచ్చు. ఏంది కరెక్ట్ కట్ చేస్తా తర్వాత లైనింగ్ వేసుకుంటాం. కట్ చేసుకోవచ్చు. లైనింగ్ వేసినాక కట్ చేస్తావా?